సూపర్ డూపర్ హిట్ అన్న, సూపర్ డూపర్ హిట్. ప్రిన్స్ మహేష్ బాబు అంటే హిట్, బ్లాక్ మాస్టర్ అనిపించాడు. సినిమా అద్భుతంగా ఉంది, బెస్ట్ ప్రైజింగ్ యాక్టింగ్ మహేష్ బాబు, సూపర్ స్టార్ మ్యాన్ కాకుంది. సూపర్ అన్న, సూపర్ సూపర్ హైలైట్. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ చూడాల మూవీ తుక్కు తుక్కు. సూపర్ సూపర్ అరుపులే మహేష్ బాబు కెరీర్ లో మైల్ రాయ. సూపర్ 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 అన్న, బాగుంది సూపర్ అన్న, సూపర్ సూపర్ ఉందన్న, సూపర్ అన్న. సినిమా తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు కొట్టే మళ్ళా లేడు, సూపర్ సినిమా 100 ఇస్ పక్కా. మహేష్ బాబు సూపర్, జై బాబు జై బాబు జై బాబు. తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు తెచ్చేసే పగలాడు. మహేష్ బాబు సూపర్, మహేష్ బాబు సూపర్, జై బాబు అన్న, సూపర్ అన్న. సినిమా సూపర్ బంపర్ హిట్ అన్న, 20 సినిమా సూపర్ అన్న, సినిమా సూపర్ 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 అన్న, సినిమా సూపర్ బాగుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ మూవీ అది మహేష్ బాబు. ఇండస్ట్రీ బాబు సినిమా సూపర్ హిట్ అన్న, సూపర్ సూపర్. మరో బ్లాక్ బాస్టర్ అన్న, అమ్మే తెలుసుకోని సూపర్ సూపర్ బాగుందన్న. మరో బ్లాక్ బాస్టర్ ట్రిగ్గర్ నొక్కాక బుల్లెట్ ని, హిట్ కొట్టాక మహేష్ ని, ఎవరు మహేష్ బాబు అమ్మాయి గర్వ పడుతున్నారు. సినిమా ఇంకా రావాలి, జై బాబు జై బాబు జై బాబు. సూపర్ హిట్ సినిమా. సినిమా అయితే ప్రస్తుతానికి క్లాస్ గా మామూలుగా ఉంది, అంతగేం లేదు. ఇప్పటి నుంచి ఏమైనా మారిద్దాం చూద్దాం. సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న, ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది సినిమా. కేక జై బాబు సూపర్ సూపర్ అని అనిపించాడు. సినిమా 100 డేస్ పక్కా. సినిమా బాగుందన్న, ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోయింది. ఇంకా జై బాబు నిండా సూపర్ స్టార్ మహేష్ బాబు. జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు మహేష్ బాబు మహేష్ బాబు మహేష్ బాబు మహేష్ బాబు జై జై బాబు నా బాయ్ మహేష్ బాబు. అవునన్న, ఫస్ట్ హాఫ్ సాగు కొట్టారు. మహేష్ బాబు ఫ్యాన్ అని కాదన్న, మాడు లేదు సినిమా సరిగ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సెకండ్ హాఫ్ జై జై బాబు జై బాబు జై బాబు జై బాబు సక్సెస్. మహేష్ బాబు వెనక పరిగెత్తాలి, సక్సెస్ మహేష్ బాబు ముందు రికార్డ్స్ బ్రేక్ మ్యాన్ ల్యాండ్ అయ్యాడు, బ్రేక్ మ్యాన్ ల్యాండ్ అయ్యాడు. జై బాబు. సినిమా చాలా బాగుందన్న, ఫ్యామిలీకి బాగా నచ్చింది సినిమా. తండ్రి సెంటిమెంట్ ఫ్రెండ్ సెంటిమెంట్ చాలా బాగుంది. సినిమాకి తిరిగి లేదన్న, 100 పక్క, 500 కోట్లు సింపుల్ గా వస్తాయి. సినిమా చాలా చాలా బాగుంది, ఎక్కువగా ఫ్యామిలీ చూడాలి. ఒక మనిషి సక్సెస్ అవ్వాలంటే సినిమా చూడాలి.
ఓకే అన్న, సక్సెస్ చాలా ఇంపార్టెంట్ ఫర్ సినిమా. బాబండే బాబే బాబు సినిమా మరి చాలా సూపర్గా ఉందన్న, అందరు ప్రతి ఒక్కరు ఆ సినిమాని సూపర్గా ఉంది. జై బాబు జై బాబు. బాగుందన్న సినిమా, బాగుంది. సినిమా చాలా బాగుందన్న, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. జై జై మహేష్ బాబు. బ్లాక్ మాస్టర్ బొమ్మ సినిమా సూపర్, రికార్డులు వర్షం గురించినట్టే. ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది, రికార్డులు మొదలైన వాటి నుంచి ఎండిపోయింది. మళ్ళీ 60 ఎనర్జీ కోసం రికార్డులు మొదలైన వాటి నుంచి మహేష్ బాబు బ్రాండ్ ఏదో అవుతున్నాం. థమ్స్ అప్ జగన్ బాబు, వస్తా వస్తా పంపిస్తాడు. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ సూపర్ స్టార్. 365 రోజులు ఖచ్చితంగా హిట్ అంటే హిట్, మామూలు హిట్ కాదు. సూపర్ సూపర్ అన్న, సూపర్ సూపర్ హిట్ మూవీ. జై బాబు. సెకండ్ హాఫ్ ఎక్కడుందో ఊహించలేకపోతున్నాం. సూపర్ సూపర్. బాగుంది. Yeah!
ఛాంపియన్. సక్సెస్ లు మాత్రమే ఉంటాయి, ఫుల్ టాప్స్ ఉండవు. ఇప్పటి నుంచి రికార్డులు బ్రేకే, రాసుకోండి. ఏ బోర్డులు తిరగరాలో, ఏ చరిత్ర తిరగరాలో చూసుకోండి. ఇంకా జై బాబు. ఏ చరిత్ర తిరగరాసిద్దో, ఇక్కడి నుంచి మొదలైద్ది. సినిమా చాలా బాగుందన్న. మేము ఆల్రెడీ రామ్ చరణ్ ఫ్యాన్స్, కానీ మహేష్ బాబుని సపోర్ట్ చేస్తాం. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. సినిమా మొత్తం చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది చెప్పగలము. కొత్త దానాన్ని కోరుకునే వాళ్ళకి కొత్తగా ఉంది. న్యూ లొకేషన్స్ అంతా ఫ్రెష్గా ఉన్నట్టుంది. కొత్త దానాన్ని తెలుగు వాళ్ళు, తెలుగు ప్రేక్షకులు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఫ్రెష్ సినిమా ఫ్రెష్ లుక్తో ఉంది. ఇంతకుముందు చూసిన లొకేషన్స్ కాదు, ఇంతకుముందు చూసినటువంటి గ్రాఫిక్స్ కాదు, ఇంతకుముందు చూసినటువంటి థీమ్ కాదు, అంతా కొత్తగా ఉంది. కొత్తదనాన్ని తెలుగు వాళ్ళు ఎలా కోరుకుంటున్నారో అలా కొత్త కథ ఇది. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ప్రతి ఒక్క రైతు చూడాలన్నా. సెకండ్ హాఫ్ ఎక్కువ రైతుల గురించే ఉంటుంది అనుకుంటా. సెకండ్ హాఫ్ తర్వాత చూద్దాం. సినిమా మాత్రం సూపర్ ఉంది అన్న. ఫస్ట్ హాఫ్ ప్రతి ఒక్క ఫ్రెండ్ చూడాల్సిన సినిమా, ఒక ప్రతి ఒక్క తండ్రి చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్క అమ్మ చూడాల్సిన సినిమా అన్న. సినిమా సూపర్ అన్న, అసలు సూపర్. ఇంక తిరిగిలే సినిమాకి. సినిమా పేరుకి వెన్న తెచ్చాడు మహర్షి అన్నదానికి, రూపురేఖలు దిద్దాడు.